కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వ్యూహాత్మకంగా అడుగులు పడుతున్నాయి సిడబ్ల్యూసి సమావేశానికి హైదరాబాద్ కేంద్ర బిందువు కాబోతోంది ఏంటి అసలు కాంగ్రెస్ స్ట్రాటజీ ఎందుకంటే తొలి సమావేశం కొత్త నూతన బాడీ ఇక్కడి నుంచే సమావేశం జరగాలని ఒకటి మరోవైపు ఆ దిశగానే పదిహేడు తారీఖు పెద్ద ఎత్తున మేనిఫెస్టో అనౌన్స్ చేయాలి ఖచ్చితంగా అందరి సమక్షంలో మేనిఫెస్టో అనౌన్స్ చేస్తే ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నం అంటూ కూడా ఒక వ్యూహం కనిపిస్తుంది ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది తెలంగాణలో సిడబ్ల్యూసి సమావేశం పెట్టుకోవాలనే దానికి వాళ్ళు ఇక్కడనే ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఇవాళ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి అనేది ఎన్నికలు జరగబోతున్నాయి అనేది ఒకటి ఉన్నది సో ఎన్నికల పక్కకు వద్దాం కానీ ఇవాళ తెలంగాణలో ఏందంటే తెలంగాణ వాళ్ళకు స్కోప్ కనపడుతున్నది రాష్ట్రం ఇది కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి గెలుచుకోవాలి కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేయాలని అది ఇక్కడ సిడబ్ల్యూసి సమావేశం ఏర్పాటు చేసుకుంటే ఎట్లా ఉంటుందంటే కొంత పార్టీకి సంబంధించిన మొత్తం పెద్ద రాష్ట్ర దేశంలో ఉన్న అందరూ అంటే ముఖ్యమంత్రులు పిసిసి ప్రెసిడెంట్లు పార్టీ జనరల్ సెక్రటరీలు అందరూ కూడా ఇక్కడ సమావేశం సిడబ్ల్యూసి సమావేశం ఏర్పాటు చేసుకుంటే మరోవైపు పార్టీకి సంబంధించిన పెద్ద ఎత్తున ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోను కూడా అదే రోజు రిలీజ్ చేసి సోనియా గాంధీ చదువుగా రిలీజ్ చేసి ఆ మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలనేది ఉంది సో వచ్చిన నేతలంతా కూడా మళ్ళీ రోజు మొత్తం ప్రతి నియోజకవర్గానికి తిరిగి ప్రచారం చేసే విధంగా రోజు అది ఒక క్యాంపెయిన్ పెట్టుకున్నట్టుంది సో ఈరోజు వచ్చిన న్యూస్ ప్రకారం చూస్తే సో వాళ్ళు ఖచ్చితంగా కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వశం అవుతున్నది కాబట్టి మనం కొంత దీనికి మంచి మరింత ఊపియాలంటే సీడబ్ల్యూ సమావేశంలో ఎక్కడనో ఢిల్లీలోనో ఇంకెక్కడనో పెట్టుకునే బదులు ఇక్కడ పెట్టుకుంటే కొంత ఈ రాష్ట్రానికి కొంత మనం పార్టీ క్యాంపెయిన్గా ఉపయోగపడుతున్న ఒక ఆలోచన వాళ్ళు చేసి చేసి ఉండవచ్చు ఏదైనా హైదరాబాద్ వేదికగా అన్ని వనరులు ఉన్నాయి ఇక్కడ పెట్టుకోవడానికి కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఇక్కడ ఎంచుకున్నట్టుగా అర్థమవుతుంది ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్ కూడా ఖచ్చితంగా ఒక అంత పెద్ద సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే తనకు కూడా ఇది మొదటి సమావేశం ఏర్పాటు చేసుకుంటే తనకు కూడా ఇది ఈ రాష్ట్రంలో ప్రచారానికి ఇది ఉపయోగపడుతుంది పీసీసీ ప్రెసిడెంట్ కూడా అనుకుంటాడు అందుకోసం వాళ్ళు ఇన్వైట్ చేసినట్టుంది వాళ్ళు కూడా ఇక్కడ సమావేశం పెట్టడానికి కూడా పూర్తిస్థాయిలో అంగీకరించినట్టుగా సెప్టెంబర్ సెవెంటీన్త్ తెలంగాణకు ఒక సెంటిమెంట్ విమోచన దినోత్సవం సో ఆ సెంటిమెంట్ని కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది ఆ పెద్ద ఎత్తున ఒక వేదిక ద్వారా మేనిఫెస్టో అనౌన్స్మెంట్ మరోవైపు అదే రోజు అమిత్ షా మరోసారి వరంగల్లో సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు దానికి ముందు రోజు కేసీఆర్ సమావేశం మొత్తం హాట్ హాట్గా సెప్టెంబర్ సెవెంటీన్ ఒక బిగ్ డే చూసే అవకాశం కనిపిస్తుంది సెప్టెంబర్ సెవెంటీన్త్ బిగ్ డేగా చూడాలని అంటే దేశంలో విలీనమైన రోజు కాబట్టి దాన్ని సెప్టెంబర్ సెవె సెవెంటీన్త్గా జరుపుకుంటున్నారు సో దాన్ని అందులో భాగంగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని అదే డేట్ను ఉపయోగించుకుని అదే డేట్ రోజు మేనిఫెస్టోను అదే డేటు తెలంగాణకు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా అదే రోజు మనం ఒక మేనిఫెస్టోను కూడా ప్రజలకు ఏమి ఇవ్వబోతున్నాము సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజు అనేదాన్ని ఒక మెసేజ్ ఇవ్వాలని సో అది ఒక సెప్టెంబర్ సెవెంటీన్ హిస్టారికల్ డేట్ కాబట్టి అదే రోజు ఎంచుకున్నారు సో అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి కానీ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చి పదేళ్ళు అవుతున్నది కాబట్టి సో ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు దాన్ని మనం క్యాష్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రజలు మనం వైపు చూసినప్పుడు మనం కూడా ప్రజల వైపు చూడాలనే దాని మీదనే ఇవాళ వాళ్ళ సీడబ్ల్యూసీ అదే రోజు పెట్టుకొని అదే రోజు అనౌన్స్ చేయడానికి వాళ్ళు ముందుకు వస్తున్నట్టుగా మనం అర్థం చేసుకో కానీ తెలంగాణ సెంటిమెంట్ని ఇవాళ కాంగ్రెస్ క్యాష్ అనుకోవచ్చు ఎందుకంటే తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీకి ఇప్పటిదాకా ప్రజలు కాంగ్రెస్ని ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితులు లేవు కానీ ఈసారి సెప్టెంబర్ సెవెంటీన్ ద్వారా అదేమన్నా ఓన్ చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఓన్ చేసుకోవడం అంటే తెలంగాణ సెంటిమెంటేనే కాదు ఇవాళ కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం యొక్క పనితీరు విధానం స్థానాన్ని కూడా ప్రజల్లో ఎండగట్టే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆయన ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన పర్పస్ ఏంది వచ్చిన తర్వాత చేసింది ఏంటి ఎన్ని దాదాపుగా పద్దెనిమిది లక్షల బడ్జెట్ నువ్వు కొన్ని అప్పులు ఇవన్నీ కూర్చొని దాదాపు ఇరవై ఐదు లక్షల కోట్ల వరకు మొత్తం ఈ రాష్ట్రం ఈ పదేళ్లలో ఖర్చు పెట్టడానికి ఆయన దగ్గర నిధులు ఉన్నాయి అప్పులతో లెక్క కట్టాలి కదా సో అప్పులు ఇవన్నీ తెచ్చింది దేనికి ఇవన్నీ ఖర్చు పెట్టడానికి కదా సో ఇవన్నీ ఇన్ని తెచ్చి ఏం చేసిండు ఏం ఏమి ఇక్కడ కనపడుతుంది కొత్తగా ఏమి కొనుగోలు శక్తి ప్రజల్లో పెరిగిందా కొత్త ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయగలిగిరా మేము ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాలు అనేది ఇంపార్టెంట్ తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళ విషయంలో ఏం చేయగలిగిండు ఆ ఉన్న కాళేశ్వరం కట్టి దాన్ని పైకి కిందికి ఇది ఇప్పుడు తప్ప అది ప్రజలకు పోయే పరిస్థితి నీళ్ళు ప్రజలకు అయ్యే పరిస్థితి కనపడతలేదు సో ఇవన్నీ కూడా ప్రజల్లో కొంత ఒక ఒక అపనమ్మకం కేసీఆర్ గారి పట్ల కూడా కొన్ని అంశాల పట్ల అపనమ్మకం ఏర్పడ్డది కొంత అసహనం కూడా ఏర్పడ్డది మెయిన్ ఇక్కడ ఆత్మగౌరవం కూడా కొర కొరబడ్డది ఎమ్మెల్యేలకు ఆత్మగౌరవం లేదు మంత్రులకు ఆత్మగౌరవం లేదు జనాన్ని ప్రజలు ప్రజలను ఎక్కడైనా కేసీఆర్ కలిసే పరిస్థితి కూడా లేదు ఏమైనా అంటే ప్రజలను కేసీఆర్ కలుస్తాడా అని ఇట్లా ప్రశ్నిస్తారు ఎందుకు గలవారు ప్రజాదర్బారు పెట్టి ప్రజలకు ఏం కావాలన్నా వచ్చి వచ్చి కూర్చుంటే సమస్యలు ఉంటే ఏందో పరిష్కరించుకున్న కాగితము ఏదో ఇస్తే దానికి సంబంధించి లెటర్ రాయడము ఏదో ఒకటి చెప్పి చేయాలి కదా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అదే జరిగింది ఎవరు చేసింది ఏ ముఖ్యమంత్రి నాట్ ఓన్లీ వైఎస్ చాలా మంది ముఖ్యమంత్రులు చేశారు చాలా ముఖ్యమంత్రులు ప్రజల్లో తిరిగేది మర్రిచన్నారెడ్డి తిరగలేదా చాలామంది తిరిగారు కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇవాళ ముఖ్యమంత్రి ప్రజల్లోకి రావట్లేదు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి తెలంగాణ ఇచ్చిన పర్పస్ ఏంది కేసీఆర్ చేస్తున్నది ఏందనేది ఈ సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజున ఆవిష్కరించాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచనగా కనపడుతుంది కాబట్టి అది పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళాలంటే ఇక్కడ సీడబ్ల్యూ సమావేశం పెట్టి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ హెవోల్ మొత్తం రెండు మూడు వందల మంది పార్టీకి ముఖ్యులు ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా హైదరాబాద్కు వచ్చి మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతిరోజు తిరిగి ప్రచారం చేశారు ఒక ప్లాన్ వాళ్ళు మంచి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకుంటున్నారు కానీ సార్ హోప్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ స్థాయిలో వస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది కానీ సెప్టెంబర్ సెవెంటీన్త్ నాడు ఇందాక మీరు అన్నట్టుగా కాంగ్రెస్ చేస్తుంది బీజేపీ చేస్తుంది టీఆర్ఎస్ చేస్తుంది సో ప్రజలు ఎవరిని ఓన్ చేసుకున్నావు ఎందుకంటే మూడు రాజకీయ పార్టీలు సెప్టెంబర్ సెవెంటీన్త్ వెనకాల పరుగులు పెడుతున్నారు ఇవాళ నేనేమంటే ప్రజలు ఈ సెప్టెంబర్ సెవెంటీన్త్ ఇవన్నీ ఏం పట్టించుకోరండి ప్రజలకు ఏం కావాలో చెప్పాలి ముందు ప్రజలకు ఏం కావాలో ప్రజలు ఆ రోజు ఆ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చెప్పదలుచుకున్నది సెప్టెంబర్ సెవెంటీన్ అనే దేశంలో విలీనమైన రోజున ఆ రోజు ప్రజలకు ఏం కావాలనో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ద్వారా చెప్పదలుచుకున్నది ప్రజలు ఈ సెప్టెంబర్ సెవెంటీన్ ఇవన్నీ వచ్చినాయి అయిపోయింది దీని గురించి ఇది నాట్ డెవలప్మెంట్ అది సాంప్రదాయపరంగా జరిగేది ఆ రోజు కానీ ఇవాళ ప్రజలకు ఏం కావాలనేది ఇంపార్టెంట్ ప్రజలకు ఏం మీరు ఏమి ఇస్తారు ప్రజలకు మీరు వస్తే ఏం చేస్తారు ఉన్నాయని ఏం చేయలేదు మీరు ఏం చేస్తారో చెప్పండి ఇదే ప్రజల ఆలోచిత తప్ప సెప్టెంబర్ సెవెంటీన్త్లో బాగా జరిపారా లేకుంటే ఇంకో కల్చర్ బాగా జరిపారా ఇవి ప్రజలను అవసరాలను తీర్చేవి కదా ప్రజల అవసరాలు తీర్చేది కూడు గూడు గుడ్డ ఇవి ఇంపార్టెంట్ ఇవి దీనికి సంబంధించి నువ్వు ఇల్లు కట్టిస్తున్నావా భోజనానికి సంబంధించి ఎట్లా దానికి సంబంధించి సమకూర్చే ప్రయత్నం చేస్తున్నావా ఇవన్నీ చూడాలి ఇప్పుడు ఇవన్నీ లేకుండా కనీస అవసరాలు విద్య వైద్యం ఇవి ఇంపార్టెంట్ ఇంకా సెప్టెంబర్ సెవెంటీన్ అంటే అది జరిగే జరుగుతుంటుంది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వతంత్రం వస్తే ఇప్పటికి మనం ఇండిపెండెంట్ డే జరుపుకుంటాం అది సాంప్రదాయపరంగా జరుగుతూనే ఉంటుంది అది ఇక అది ఇక ఎట్లా జరిప్రు ఏంటి అనేది కాదు కదా ఇవి మీరు ఏమి ఇస్తున్న ప్రజలకు అనేది ఇంపార్టెంట్ కానీ ఇప్పుడు సెప్టెంబర్ సెవెంటీన్త్ నాడు అమిత్ షా రాబోతున్నాడు బీజేపీ నుంచి పెద్ద ఎత్తున ఒక వరంగల్ వేదిక చేయబోతున్నారు కానీ మొన్న ఖమ్మంకి అమిత్ షా వస్తేనే పెద్ద రెస్పాన్స్ లేదు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో చర్చ లేనటువంటి పరిస్థితి తెలంగాణ రాజకీయాల్లో మీడియాలో హైప్ లేదు ప్రజల్లో డిస్కషన్స్ లేదు రాజకీయాల్లో కూడా ఎక్కడ కూడా అది పూర్తి స్థాయిలో ఎక్కడ చర్చ జరగల దాన్ని మరోసారి ఇప్పుడు అమిత్ షా రావటం ఎట్లా చూస్తున్నారు మీరు ఇప్పుడు అమిత్ షా ఎన్నిసార్లు వచ్చినా ఏం కాదు ఇక్కడ ప్రధానమంత్రి ఎన్నిసార్లు వచ్చినా ఏం కాదు ఇక్కడ మీరు వచ్చిన పర్పస్ ఏంది ప్రజలకు ఏమి ఇస్తారో చెప్పకుండా ఊరికే సెప్టెంబర్ సెవెంటీన్త్ ఆ ఇట్లా జరిగింది ఈ రోజు ఇట్లా జరిగింది గుళ్ళు గోపురాలు మసీదులు చర్చిల గురించి మాట్లాడితే ఓట్లు ఏరిగా మీరు అవి మర్చిపోండి తెలంగాణ ప్రజలు అవి గురించి దాని గురించి ఆలోచిస్తారు అది ఎవరు మతం వాళ్ళది ఎవరు కల్చర్ వాళ్ళది ఎవరి కథ వాళ్ళది మీరు ఎంతసేపు వస్తే కేసీఆర్ గారి యొక్క అవినీతికి సంబంధించి మాట్లాడితే దాన్ని అక్కడ వదిలేసారు ఇప్పుడు అప్పుడు కమ్మ తిప్పేసారు వాళ్ళు కమ్మ తిప్పేసి ఇప్పుడు ఏదేదో అక్కర్ మాటలు వచ్చి మాట్లాడుతున్నారు పోనీ తెలంగాణకి ఏమి ఇచ్చినావో చెప్పావు ఇన్నిసార్లు మీటింగ్ పెడతావు ఏమి ఒక ప్రాజెక్ట్ ఒక స్పెషల్ ప్యాకేజ్ ఏమైనా ఇచ్చినావా ఒక ఒక ప్రాజెక్ట్కి ఏమైనా ప్రత్యేకంగా నిధులిచ్చినావా జాతీయ హోదా ఇచ్చినవా ఇవేమి చెప్పకుండా ఊరికి వచ్చిపోతే ఎవరు రాడు రెస్పాన్స్ అందుకోసమే రెస్పాన్స్ లేదు ఇక్కడ పరిస్థితి అంతా కూడా అందరూ వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది ఇంకా అందరూ వెళ్ళిపోయినాక ఆయన వరంగల్కి వచ్చి ఏ మీటింగ్ పెడతాడు ఎట్లా సక్సెస్ అవుతుంది అనేది ఇదిగా నేను ఏమన్నట్టు బీజేపీ గురించి ఇంకా మనం తక్కువ మాట్లాడుకుందాం అంతేనా తక్కువ మాట్లాడుకుందాం ఎందుకంటే వాళ్ళ మీద నాకు చాలా ఓప్స్ ఉండే ఆ ఓప్స్ అన్నీ కూడా పటాపంచలు అయిపోయినాయి వాళ్ళు మొదట మాట్లాడిన మాటలకు నేను గతంలో బండి సంజయ్ గారు పార్టీ అధ్యక్షుడైనప్పుడు నీడతో యుద్ధం చేయొద్దని ఒక ఆర్టికల్ రాసిన ఎప్పుడు రెండేళ్ల క్రితమే అంటే వాళ్ళు ప్రజలను మెస్మరైజ్ చేసే విధంగా మభ్యపెట్టే విధంగా పోరాటాలు కనపడ్డాయి అది నేను ఆ రోజు గమనించిన ఆ రోజు గమనించి నీడతో యుద్ధం చేయకండి రెండేళ్ళ క్రితం మీరు గమనించిన ఇప్పటికీ మీరు ఆ నీడతో యుద్ధం చేయకండి అని చెప్పి రాసిన దాన్ని మీరు నెట్లో కొట్టండి వస్తుంది వస్తుంది మీరు చూడండి కొన్ని వెబ్సైట్లో తెలుగు విలువల వాళ్ళు ఇట్లా పెట్టారు వెబ్సైట్లో పెట్టారు కొన్ని కోసం ఎత్తున్నాను ఆ రోజు గమనించిన వీళ్ళు మెస్మైజ్ చేసి మభ్యపెట్టే విధంగా పోరాటాలు కనబడతాయి కానీ కొన్ని కొన్ని ఏమనుకుంటున్నారంటే ప్రజల్లో కొంత ఇది ఏదో చేస్తున్నారని భ్రమింపజేసారు కానీ ఆ భ్రమింపలో నేను కొన్ని కనిపెట్టిన అంశాలను రాసిన మీరు సీరియస్గా ఫైట్ కనపడట్లేదు మిమ్మల్ని చూసి ఏదో ఫైట్ చేస్తారని చెప్పి ప్రజలు వేసి మిమ్మల్ని జీహెచ్ఎం వెళ్ళి గెలిపించరు ఇది మీరు కంటిన్యూగా ఇది ఫైటింగ్ సీరియస్గా లేకపోతే నాలుగు రోజుల తర్వాత మీరు ఈ మభ్య పెట్టేది అనేది ఏమైందంటే నాలుగు రోజుల తర్వాత నాలుగు సార్లు ఇట్లా చేసిన తర్వాత ఐదోసారి కనిపెడతాడు అరే వీళ్ళు అరే ఒకసారి చెప్పుకుంటూ వస్తారు వీళ్ళు ఏం చేయట్లేదని ప్రజలు గమనిస్తారు సో కాబట్టి అది గమనించిన నాడు మాత్రం మీరంతా ఇది నీడతో యుద్ధం ఇది డూ ఫైట్ అని మీరు అన్నట్టుగా వచ్చి భ్రష్టాచార భ్రష్టాచార అంటే ఆ ఏటీఎం ఏటీఎం కూడా అన్నారు మరి ఇద్దరు వలసి ఏటీఎం షేర్ ఏటీఎం కార్డు ఉందేమో కాళేశ్వరం తీసుకుంటున్నా ఎట్లా అది అంతా ప్రజలకు అర్థమైపోయింది అందుకోసం చెప్తున్నా ఆ రోజు రాసిన ఆర్టికల్ ఇవ్వా చూడండి సేమ్ అదే జరిగింది డూ ఫైటర్ అవుతాడు డూ ఫైటర్ గా మిగిలిపోతాడు బండి సంజయ్ అని చెప్పిన నిజంగానే ఫైటర్ గా డూ ఫైటర్గా మిగిలిపోయింది మీరు చూడండి ఆర్టికల్ లైన్ లాస్ట్ లైన్ లో బండి సంజయ్ గారు మీరు ఇది సీరియస్గా కొట్లాడుతున్నారు మీ హైకమాండ్ మీకు సహకరించి ఇవన్నీ చేస్తే మీరు ఫైటర్గా మిగులుతారు లేకుంటే డూ ఫైటర్ అయిపోతారని చెప్పిన అదే డూ ఫైటర్ అదే డూ ఫైటర్గా మిగిలిపోయిండు ఆయన అధ్యక్ష పదవి కూడా పీక్ పడేసారు కాబట్టి ఇవాళ బీజేపీ యొక్క వ్యవహార శైలి చాలా ఓప్స్ ఉండే ఆ ఓప్స్ అన్ని కూడా పటాపంచం చేసింది కాబట్టి తక్కువ మాట్లాడుకుందాం అనేది నా యొక్క అభిప్రాయం